రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాను అబద్దాలు చెప్పమని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ ఆత్మకూర్లలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అలాగే మెట్పల్లి మండలం జగ్గసాగర్లో ప్రభుత్వ పాఠశాల గదులను ఎంపీ కవిత ప్రారంభించారు. అనంతరం జగిత్యాల మండలం దరూరులో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు పడక గదుల ఇళ్ల గురించి ఎన్నికల్లో ప్రణాళికలో ప్రస్తావించిన కేసీఆర్ ఎలా ప్రజల పక్షాన ఉన్నారో ఇళ్ల మంజూరు లబ్ధిదారుల ఎంపికతో తెలుస్తుందన్నారు. తాను కూడా మాట నిలబెట్టుకుంటానని, ప్రస్తుతం ఇళ్ల మంజూరు కాని నిరుపేదలకు అర్హతలను బట్టి ఖచ్చితంగా మంజూరు చేయిస్తామని తెలిపారు. అబద్దాలు చెప్పడం తమ ఇంటా వంట లేదని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి టెండర్లు వేసినా గుత్తేదారులు ముందుకు రావడం లేదని, ఇళ్ల మంజూరు శంకుస్థాపన కార్యక్రమాలు కాస్తంత జాప్యం కావడానికి ఇది కూడా కారణమన్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం నిరంతరం ప్రక్రియ అని, దశల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తూ ఇళ్లు మంజూరు చేస్తామని ఆమె వివరించారు. వందలాది అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మరి అందులో భాగంగా ఇవాళ జగిత్యాల జిల్లాలో కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి టెండర్లు ఓపెన్ చేసి మరి వాటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మిగతా అన్ని చోట్ల కోసం కూడా కలెక్టర్లు, అదేవిధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడ రెస్పాన్స్ వస్తుందో అక్కడక్కడ నిర్మాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. దాంతోపాటు అదనంగా వచ్చే బడ్జెట్ నుండి ప్రతి నియోజకవర్గానికి కూడా దాదాపుగా 1400 ఇళ్లను కూడా నిర్మాణం చేసే ప్రణాళికలను రూపొందిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ ఒకటి రెండు మాసాలలో త్వరితగతిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణం అనేటటువంటిది కొనసాగుతుందని, దానికి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఈ సందర్భంగా ప్రజలందరితో నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ దఫాలో ఎవరైనా అకామిడేట్ కాలేకపోయిన వాళ్ళు ఉన్నా మీ దరఖాస్తులు అట్లానే అలైవ్గా ఉంటాయి. వాటిని మళ్ళా వాటి ప్రాతిపదికనే ఇక ముందు కూడా అలాట్మెంట్ ఉంటుంది. కాబట్టి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.